జగన్ గారి పరిపాలన బాగుందండి, సంక్షేమ అభివృద్ధి అందరికీ అందుతుంది, బ్రహ్మాండంగా పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. జగన్ గారు పెట్టినటువంటి ప్రతి పథకం కూడా పేద ప్రజలకు అందరికీ సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అందనిది ఎవరికి లేదు, విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి ఇబ్బందులు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షాలు వాళ్ళ మనస్సాక్షి వాళ్ళ కార్యకర్తలను అడగమండి, ఏ పథకాలు అందట్లేదు, వాళ్ళకు పిల్లలు ఉంటారు కదా, ఈరోజు అమ్మఒడి అందుతుందో లేదో వాళ్ళని అడగమనండి. లేకపోతే ఆరోగ్య బీమా ఉంది, వైఎస్ఆర్ బీమా ఉంది, బీమా రావట్లేదు ఏమో అడగమనండి. లేకపోతే బియ్యం ఇంటింటికి వాలంటీర్ తిరిగిస్తున్నారో లేదో అడగండి. లేకపోతే ఇప్పుడు ఇళ్ళమ్మటి వాలంటీర్స్ ఇస్తున్నారు కదా, పెన్షన్ ఇస్తున్నారు, అవి రావట్లేదేమో అడగమనండి వాళ్ళను. వాళ్ళకి తెలుసు కదా, సమాజంలో తిరుగుతున్నారు, రోజు తిరుగుతున్నారు కదా, ఈరోజు కనపడుతుంది కదా అభివృద్ధి. నిన్న 3000 చిల్లర పంచాయతీలు జరిగినాయి, పంచాయతీలు 2600 ఈ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు గెలుచుకున్నారు కదా, మరి దాంట్లోనే అర్థమవుతుంది కదా, మేము చెప్పడం కాదు మీడియాకు తెలుసు కదా సంగతి, మీడియా మొత్తం ప్రజల్లో తిరుగుతుందిగా, ఒకళ్ళు ఒక పక్షం చెప్పడం కాదు కదా, మీడియా వాళ్ళకే తెలుసు ఎవరు ఎట్లా గెలిచారనేది. 2వ దశలో గెలుస్తుంది, 3వ దశలో కూడా గెలుస్తుంది, 4వ దశ కూడా మొత్తం క్లీన్ స్విప్, దాంట్లో 85% వైఎస్ఆర్సిపి గవర్నమెంట్. ఎందుకు గెలుస్తారు అని అడుగుతున్నారు మీరు, ఎందుకు అనేది పల్లెటూర్లలో మీరు మీడియా పరంగా పోయి మీరు అడగండి. ఏ ఇంటికి ఎక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందలేదని అడగండి. ఈరోజు రైతులు ఉన్నారు, రైతులకు అందుతుంది కదా రైతు భరోసా. రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, ఈరోజు అమ్మఒడి ఉంటుంది పల్లెటూర్లలో కూడా, విద్యాదీవెన, జగనన్న విద్యా కానుక, చేదోడు, చాలా కార్యక్రమాలు నవరత్నాలకు మించి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అన్ని పథకాలలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అన్నింటిలో బాగుంది. ఐదేళ్ళ పరపా ఆదాని అంబానీలకు జరిగినటువంటి వాళ్ళకే జరిగింది, పేద ప్రజలకు ఎవరికి జరగలే అప్పట్లో. ఇప్పుడు అందరికీ పేదలకే న్యాయం జరుగుతుంది, అప్పుడు పెద్ద పెద్దవాళ్ళు చేశారు, ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. రైతు అనేవాడు రాజుగా కనిపిస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈరోజు 31,70,000 మందికి ఇల్లు ఈ రాష్ట్రంలో ఇస్తున్నారంటే మాటలు కాదుగా, ఇదివరకు ఎవరైనా ఈ స్థలాలు ఇచ్చారా? ఈ తెలుగుదేశం వల్లేగా ఈరోజు రాజధాని అమరావతి ప్రాంతంలో పేద ప్రజలకు ఇల్లు ఇస్తామంటే అడ్డుకున్నటువంటి ఈ తెలుగుదేశం వల్లేగా అడ్డుకున్నది, ఎవరైనా అడ్డుకున్నారా? రాజధాని ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉండకూడదని వాళ్ళేగా చెప్పింది, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు ఓట్లు ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? ఈ పేద ప్రజలు రాజధాని ఉండకూడదా? మరి ఎందుకు ఉంటున్నారు, ఎందుకు ఓట్లు అడుగుతున్నారు వాళ్ళు? మరి స్టేలు తెచ్చారు, కోర్టుకు పోయారు, స్టేలు అడుగుతున్నారు, వీటన్నింటినీ అధిగమించి కూడా ఈ ప్రాంతంలో కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా, రాజధాని ప్రాంతంలో కూడా అందరికీ ఇల్లు అన్ని జగన్మోహన్ రెడ్డి కల్పిస్తారు. బ్రహ్మాండంగా మున్సిపల్ కార్పొరేషన్ కూడా అన్నీ అభివృద్ధి చెందాయి. ఇబ్బంది పంచాయతీ ఎన్నికల కమిషన్ వాళ్ళ మనిషి కదా, వాళ్ళు ఏది చెప్తే ఆపేశాడు, ఏది చెప్తే చేశాడు కదా, ఎన్నికల కమిషన్ వాళ్ళు చెప్పినట్టే అన్నాడు కదా, గవర్నమెంట్తో డిస్యూమెంట్ చేశాడు కదా, వాళ్ళ ప్రభుత్వం చెప్పినట్టు జరగలేదు కదా, ప్రభుత్వం 2 నెలలు ఆగమంటే ఆగలేదు కదా, ఆకపోయినా ప్రభుత్వం కోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు పోయినాక సుప్రీంకోర్టు చెప్పినట్టు ప్రభుత్వం అనుసరించాల్సి వచ్చింది, ప్రభుత్వం విన్నది కదా. ఈరోజు పోయింది, ఏమైంది? 85% ఇవాళ 90% ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సానుభూతి పార్టీ గెలుచుకున్నారు. 90% ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెట్టినా కూడా ఈ పోయినసారి 151 అయితే ఇప్పుడు 161 కూడా వస్తాయి, అది తిరుగులేదు. వాలంటీర్ వ్యవస్థ ఈరోజు దేశంలోనే 1గా ఉందని ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది, దేశం మొత్తం మన వైపు చూస్తూ ఈరోజు ఎలా వాలంటీర్ వ్యవస్థ దేశంలో కూడా తీసుకెళ్లాలని అందరూ మన వైపు చూస్తున్నారు. ఈరోజు వాలంటీర్లు ధర్నా చేశారంటే వాళ్ళు ఏదో అడిగారు, జగన్ గారు మంచి మనసుతో మీరు ప్రజాసేవ చేయాల్సిందమ్మని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు దానికి కూడా సానుకూలంగా వీళ్ళు కూడా మళ్ళా సారీ అన్న, మాకు మీరు ఇట్లా అని చెప్పారు, సానుభూతిగా మళ్ళీ వీళ్ళు కూడా సార్కు రిక్వెస్ట్ చేసుకున్నారు. జగన్ గారు కూడా మీరు ప్రజాసేవ కోసమే మిమ్మల్ని పెట్టిందన్నారు, వీళ్ళు కూడా ప్రజాసేవ కోసమే చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. వాలంటీర్ వ్యవస్థ ఈ దేశంలోనే 1గా ఉంది, అందరూ జగన్ వైపే చూస్తున్నారు. ఈరోజు అంతలా కరోనా టైంలో కూడా మనకెళ్ళే చూశారు దేశం మొత్తం, ఎలా అధిగమించగలుగుతారు, ఎలా క్రాస్ చేస్తారు అనేది మనకెళ్ళే చూశారు కదా. కరోనా వచ్చిన టైంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చారనేది వాలంటీర్ వ్యవస్థ కదా కనిపెట్టింది. మరి ఈరోజు వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టేది ఎవరు? అన్ని కుల మతాలకు పార్టీలకు అతీతంగా వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఈరోజు ఇదివరకు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్ఐల చుట్టూ, మండల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది, ఇవాళ ప్రజల వద్దకే పరిపాలన పోయింది, ప్రజా సంక్షేమమే ప్రభుత్వం అయిపోయింది. ఈరోజు అంత మంచి పరిపాలన అందిస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయంటే దానికి అర్థం వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు ఇంతలా అభివృద్ధి చేస్తున్నప్పుడు వాళ్ళు
చేయడం పెట్టినా కూడా సూర్యరశ్మిని ఆపలేరు, అభివృద్ధిని ఆపలేరు వాళ్ళు. అది నెంబర్ వన్. ఇబ్బంది ఏం లేదు, ప్రభుత్వానికి ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేదు, ఇప్పటికి బాగానే ఉంది. అందుతున్నాయంటే అమ్మ, కొంతమంది వాలంటీర్లు ఏం చేస్తున్నారంటే, కొంతమంది వాలంటీర్లు ఏమో బాగా వాళ్ళు చెప్పిన పద్ధతుల ప్రకారం కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారంటే రాజకీయ ఎత్తిగా కొంతమంది పాల్పడుతున్నారు. అంటే రాజకీయ ఎత్తిగా పాల్పడతామంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్టీ పరంగా వాళ్ళు అందరికీ న్యాయం చేయమని పరిపాలన చెప్పారు, కానీ మనం ఏదో వాళ్ళు ఏదో చెప్పినారు, వాళ్ళు ఏదో ఆ పార్టీ వాళ్ళు చెప్పినారు అని, ఈ పార్టీ చెప్పిన వాళ్ళని కొందరే ఇబ్బంది పడుతున్నారు, కానీ అందరూ 90-70% న్యాయం జరుగుతుంది, 170% న్యాయం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఎవరు పట్టినా కానీ ఆయన పొగుడుకుంటారు ఇప్పుడు అనుకుంటున్నారు. పైకి ఆయన కూడా చేస్తున్నాడు, చాలా వరకు 190% చేస్తున్నాడు. కొంతమంది అందుతుంది, ఇది ఊరుకు ఉన్నోళ్ళకి ధనవంతులు ధనవంతులకే అందింది, కానీ పేద ప్రజలకు ఎవరికి అందలే. పేద ప్రజలకు చాలా తక్కువ, 160% కూడా అందలే, 140-30% అది వాళ్ళకు ఆ జెండాలు మోసే వాళ్ళకే అందింది. ఆ జెండాలు మోసే వాళ్ళకి అందింది, కానీ జెండాలు మోయిన వాళ్ళకి ఊరికి లేదు. ఆ జెండాలు మోసే వాళ్ళ అభిమానం మీదగా వాళ్ళు ఆ జెండాలు మోసే వాళ్ళకు వాళ్ళు పంచుకున్నారు, కానీ కథమై వాళ్ళు దోసుకున్నారు, కానీ ఏం లేదు ఇది వరకు. ఇప్పుడు మరీ ఇప్పుడు ఒక రకంగా పర్వాలే, చాలా వరకు 170% చాలా వరకు పర్వాలే 70% 100%. ఇది వరకు మరీ 40% కూడా లేదు, పైన 5 సంవత్సరాల పరిపాలన 40% కూడా లేదు 100%. ఇప్పుడు 70% మెరుగుపడ్డదంటే మరి ప్రజల్లో మార్పు వచ్చినట్టే కదా. వస్తున్నారమ్మా, 4 ఇంటికి 5 ఇంటికి వాళ్ళే వచ్చి పొద్దున్నే వచ్చి లేపి ఇంటింటికి తిరిగి ఇప్పుడు ఇదివరకు ఇచ్చిన పేర్ల ప్రకారం ఇంటింటికి తిరిగిస్తున్నారు. రెండు మూడు రోజులు ఇవాళ అందితే అందింది, లేకపోతే రేపు రాండి, రేపు అందితే 5 రోజులు ఇచ్చేది. 5 రోజుల్లో కూడా అందిన వాళ్ళకి అందింది, లేకపోతే ఈ నెల ఈ పింఛన, ఈ 2 నెలలు పింఛన ఒకసారి తీసుకునేది. ఇవాళ ఇంటికి వచ్చేస్తున్నారు ఏది సాయంత్రానికి, ఎందుకంటే లేచిపోతే దొరుకుతారో లే ఉండరో అని 12 గంటలకే రద్దు చేసి పాన్ అవుతుంది. ఎందుకంటే ఇస్పాన్ అవుతున్నారు. ఇప్పుడు 50 మంది కానీ, 40 మంది కానీ, 20 మంది కానీ, ఏ వాలంటీర్కి ఎంతమంది ముందే పాస్ చేసుకొని 1వ తారీఖు వచ్చేలాకనే ఇచ్చేస్తున్నారు, ఇలా పోయో ఇచ్చేస్తున్నారు. అందుకని మనకు చాలా వరకు 175% మంచి మెరుగే, 35% కూడా తక్కువ. అది జెండాలు మోచే వాళ్ళకే, అది నేను చెబుతున్నా నాకు తెలిసినంత వరకు. అంటే మనమేమో పార్టీ పరం కాదు, లేకపోతే వాళ్ళ మీద ఈ సహాయం కాదు, మనమేదో పద్ధతి జరిగేది చెబుతున్నాం. మాది పల్లెటూరు, మన జరిగే పద్ధతి చెబుతున్నాం అంతేగాని మాది ఎరగడం. గుంజుకోవటానికి కష్టమమ్మా, గుంజుకోవటానికి కష్టం. ఎందుకంటే వీళ్ళ మధ్య కొన్ని అరాజకం, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, 35% కూడా 70% అక్రమాలు జరుగుతుంటే 30% కూడా న్యాయం జరగలే. ఇప్పుడు 75% న్యాయం జరుగుతుంటే 35% అక్రమాలు. ఎందుకంటే వాళ్ళు కుళ్ళుకు పెట్టుకొని మాది ఆ పార్టీ పార్టీ అని వాళ్ళ ఆశయం మీద అది జరుగుతుంది, కానీ అది కూడా కరెక్టే, సరే ఇల్లు చేసేది. అయినా వాళ్ళు ఏమంటుండ్రు, వాళ్ళు ఏం మాట్లాడుతారు, మాకు కానోడికి కూడా మాకు న్యాయం చేయమంటారు, మా కానోడికి కూడా, మాకు ఓటు వేయనోడికి కూడా, మాకు ఓటు వేయనోడికి కూడా న్యాయం చేయమంటారు. ఎవరు ఆ పార్టీ వాళ్ళు, ఒకళ్ళు వాళ్ళు ఇల్లని కాదు, ఆ పార్టీ చేసేవాళ్ళు, ఆ పార్టీ పరిష్కారం చేసేవాళ్ళు. మాకు ఓటు వేయనోడికి కూడా తెల్ల కార్డు రేషన్ కార్డు ఉంటే న్యాయం చేయమంటారు, తెల్ల కార్డు రేషన్ కార్డు ఉంటే. మాకు ఓటు అయిపోయినా పర్వాలే, మాకు ఓటు అయిపోయినా పర్వాలే, తెల్ల కార్డు ఉంటే చాలు, న్యాయం జరగాల అని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మన జెండాలు మోసే వాళ్ళ వరకే, మన వరకే అని చెప్పి వాళ్ళు పార్జీలు పెట్టుకున్నా కానీ వాళ్ళ పేర్లు గేడింగ్ చేసేది వాళ్ళు పక్కనే వేస్తారు. వాళ్ళు ఎన్ని టన్ వాళ్ళ కింటాల పేపర్లు, టన్నుల పేపర్లు తీసి పక్కన పడేస్తారు, ఏది వాటిల్లో ముఖ్యమైనవి ఏరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అవసరమైనవి ఏరుకుంటారు. ఇప్పుడు అట్ట కాదు, ఇప్పుడు అందుకే 50 ఇళ్ళకు 60 ఇళ్ళకు ఏదో ఒకళ్ళు మా పెట్టి చేసి నిన్ను అడగమని పరిపాలన. ఇప్పుడు ఆయన గారు చెప్పాడు కదా, ఆయన గారు చెప్పిన మాటలు చాలా అర్థాలు ఉన్నాయి. అంటే నాకు కూడా అంత అనుభవం లేదు, ఆయన గారు చెప్పిన మాటలు చాలా అర్థాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు 50 ఇళ్ళకు పరిష్కారం ముఖం చేసి పెట్టింది, ఏదైనా జరగకపోయినా కానీ మళ్ళీ సార్ అక్కడికి వచ్చి అడగమంటుంది. ఎవరు ఈయన ఈ సచివాలయానికి అడిగిపోయి అడగమంటారు, ఏది ఈయన ఏదైనా తేడా వస్తే ఈ చేయకపోతే వారంటీలు ఏదైనా తేడా వచ్చి చెప్పకపోతే డైరెక్ట్గా అక్కడికి వచ్చి అడగమంటారు. అక్కడ ఇదివరకు లేదు కదా, అది
ఇదివరకు అది లేదు కదా ఎంఆర్ అడిగినా కానీ ఆర్ఐ మ్యాన్ చెబుతారు ఆర్ఐ మ్యాన్ అడిగితే ఒకరు మ్యాన్ చెబుతారు ఇంకొకరు మ్యాన్ చెబితే ఆయన మ్యాన్ చెబుతారు వీళ్ళందరూ కూడిన రోజు కంప్యూటర్ పని చేయలేదంట అదే అమ్మా పరిస్థితి మన పార్టీ పరంగా ఏం కాదు న్యాయం ధర్మంగా అడుగుతున్నాం మనం అంతేకాదు మనకు వాళ్ళు పార్టీ కాదు వీళ్ళు పార్టీ కాదు న్యాయం మనకు కావాల్సింది 90% 170% ఇప్పటికే న్యాయం జరుగుతుంది ఇదివరకు 130% కూడా న్యాయం జరగల 30% కూడా వాళ్ళే దోసుకున్నారు కానీ ఇప్పుడు ఈ పరిపాలనలో అట్ట లేదు అందుకే నాకు ఓటు వేయనోడికి కూడా ఏమన్నారు నాకు ఓటు వేయకపోయిన పర్లే తెల్ల రేషన్ కార్డు ఉంటే ఏమన్నారు ఎవరైనా సరే అందుకే అదమ్మా సంగతి పర్లే అందుతున్నాయని అనుకుంటున్నాను గత 5 ఏళ్ల పరిపాలన అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద ఫోకస్ చేస్తారు ఈయనేమో సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేశారు అది చేసుకుంటే వెళ్తున్నారు అభివృద్ధి పరంగా జరగాలంటే ఏ ఫండ్ ఎక్కడ ఉంది మనకి ఇన్కమ్ లేకుండా రాష్ట్రానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు ఆయన మట్టికి అంటే పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా ఉంటుంది సర్వసాధారణంగా రూలింగ్ పార్టీ ఏది ఉంటే దానికే ఎక్కువ వస్తాయి అమ్మ రెండో విడతలు కూడా అలాగే రావచ్చు ఆశ్చర్యపోన అవసరం ఉండదు ఎందుకంటే కింద స్థాయిలో ఒక పార్టీ ఉంటే పై స్థాయిలో ఒక పార్టీ ఉంటే మనకేం జరగదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది అందుకనేసి వాళ్ళు ఇది చేస్తారు అది ఆయన్ని అడగండి మమ్మల్ని అడిగితే మేమేం చెప్పాం అది వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందమ్మ వస్తున్నారు ఇంటికి కంపల్సరీగా వస్తున్నారు సర్వే చేసుకుంటున్నారు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఉన్నాయి అని అడుగుతున్నారు బాగానే ఉంది మాకైతే పర్వాలేదు రైస్ వాళ్ళది ఏంటంటే ఏదో సమ్ వేజెస్ చాలట్లేదు అనేసి చేశారు తర్వాత అది క్లారిఫై అయినట్టు ఉంది మనకి నాకు అంత ఏడే లేదు దాని మీద సాటిస్ఫాక్టరీ నచ్చిన పథకం అంటే చాలా డిసీజ్ని ఆరోగ్యశ్రీలో కలిపారు అదొకటి బాగుందమ్మా ప్రతి ఒక్కరికి న్యాయం చేయకూడదు 1000 రూపాయలు దాటితే ఏదైనా సరే ఆరోగ్యశ్రీలో ఇది చేస్తామన్నారు అది ఎక్సలెంట్ నాకు వైట్ కార్డు కొట్టలేదు జరగ్గా ఉంది ఏముందండి ఏం బెనిఫిట్స్ ఉన్నాయండి ఏమీ లేవు ట్యాక్సులు దొప్పడము పెట్రోల్ రేట్లు పెంచడము గ్యాస్ రేట్లు పెంచడము ట్యాక్సులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకేమున్నాయి ఏ పథకం ఎవరికి వస్తుందమ్మా అంటే ఇంట్లో పడుకుని ఖాళీగా నిద్రపోయే వాళ్ళకి పథకం ఇస్తున్నాడు పని చేసేవాళ్ళకి ఏమున్నాయి పని చేసేవాళ్ళు ఏమో ట్యాక్సులు కడతారా ఆ ట్యాక్సులు పట్టుకెళ్ళి వాళ్ళకి పంచి పెడతాడా లేదు ఇలా లేదు ఇంత అధ్వానంగా లేదు బాగుందని నేనేం చెప్పలేను కానీ ఇంత అధ్వానంగా లేదు ఎవరికమ్మా వాలంటీర్ నేను ఇప్పుడు దాకా ఎక్కడా చూడలేదు నేను టీవీలోనూ వాటిలోనూ పేర్లోనూ వింటమే తప్పించి వాలంటీర్ నేను ఎక్కడా చూడలే వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటో నాకేమీ తెలియట్లా ఎవరికి ఎవరికమ్మా మాకా కాదుగా వాలంటీర్లు కనపడేది ఒక టీవీలోనూ అక్కడిక్కడ కనపడమే తప్పించి మనకేం తెలియదు అసలు టీడీపీ కూడా బాగానే ఉందనుకుంటా కదా అంత మరీ దారుణంగా అప్పుడు 151 21లా లేదుగా 40% 50% ఉంది అంతేగా అప్పుడు మారినట్టేగా ఓటింగ్ బాగా అది మనకేం తెలుస్తుందమ్మా మనకు తెలియదుగా ఓటర్లను బట్టి ఉంటుంది కానీ మన చేతుల్లో ఏముంటుంది నాకు పరిపాలన అసలు ఏం నచ్చలేదండి జగన్ ఎందుకంటే కడుపున మందు తాగలేక కడుపున పోవాలని అటు పరిపాలన అటు పరిపాలన అలా ఉంది అంత ఐదు ఉంది మా చూడ అబ్బే ఇది టీడీపీ గవర్నమెంటే చేయండి వీళ్ళ కాదు దీనివల్ల కాదు ఎక్కడ చేయలేదు అది ఉన్నా అప్పుడు బాగుంది ఇప్పుడు పరిపాలన సేమ్ మార్చలేదండి మా మాత్రం సేమ్ బాగాలేదు అప్పుడు ఏదైతే తింటారు అన్నీ దొరికాయి మాకు చక్కగా హ్యాపీగా ఉండేది ఈ మన వాళ్ళు ఎక్కారు వర్షాలు వరదలు అంటారు లాక్డౌన్లు వచ్చేసినాయి తలక నొప్పులు అయిపోయినాయి అది వీళ్ళ గవర్నమెంట్ ఎలాగే పథకాలు ఏం బాగాలండి ఎస్సీకి లోన్లు అన్ని చేసి అమ్మ ఒడి పథకాలు ఇవ్వడం గొప్పతనం కాదు ఆ డబ్బులే జనాలు చూస్తున్నాడు అంత సమకూరుస్తున్నాడు అంతే అతని వల్ల ఏం పరిపాలన ఏం అసలు అది ఉన్నా వస్తుంది మాకు ఏ మాకేం అందలేదమ్మ జగన్ పరిపాలన ఇంతవరకు మాకేం రాలా మా పిల్లలకి ఎంత చదువుతుంది మా పిల్లలకి ఏం రాలా కూడా అది ఉన్నా అబ్బాయి వారంలో ఉన్నారు ఇంతవరకు మా రైస్ రాలా మా ఇళ్ళకి డోడ్డేళ్ళలో ఉన్నారు ఇంతవరకు రాలా ఇంతవరకు ఎవరు అసలు ఇంతవరకు మాకు అసలు రైస్ కాదు ఇళ్ళకి వచ్చిన ఆదులే లేడు ఇంతవరకు మాది ఎక్కడంటే చిట్నగర్ అమ్మగుడి సార్ మా ఏరియా మా ఏరియాలో ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేరు ఇంతవరకు వారంటీలో ఉన్నారు ఎవరు రాలా మా ఇళ్ళకి సార్ దాని గురించి అంటే మరి మాకు ఐడియా లేదండి దాని గురించి మా పరిపాలన మాత్రం అసలు ఏం అసలు నాకు మాత్రం వారంటీలు అన్నారు వారంటీలు ఇళ్ళకి వచ్చి చేసిన పరిపాలన కూడా ఇంత లేదు పట్టాలు అన్న పట్టాలు ఇచ్చే పాపం కూడా లేదు మాకు ఇళ్ళకి స్థలాలకి అది మా ఏరియాలో వారంటీ ఫోన్ చేస్తేనే పంపులు రాకపోయినా వారంటీలు అనమాట వారంటీలు ఒక్కళ్ళు ఇంతవరకు రావాలి అది మా పంచాయతీ ఎలక్షన్ మాకు లేవు కాబట్టి మాకు తెలియదండి దాని గురించి ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు అడగడం మేము చెప్తాం పంచాయతీ ఎలక్షన్ మాకు సంబంధం లేదు కానీ మాకు తెలియదండి అంతే ఆయన అన్ని పథకాలు బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆయన చేసినట్టు ఇంకా ఎవరైనా చేయరేమో పేదవాడు పేదవాళ్ళకి బాగా ఉపయోగపడుతున్నాడు ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు పిల్లలకి కోడిగుడ్లు ఇస్తున్నాడు బ్యాగులు ఇచ్చాడు బూట్లు ఇచ్చాడు అమ్మఒడి చేశాడు అంతే
అందరి అందుతున్నాయి అందరూ బాగానే బాగానే పథకాలు బాగానే అందుతున్నాయి అని చెబుతున్నారు నేను కాక మొన్న మళ్ళీ ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చారు కదా స్థలాలు ఇచ్చారు ఆయన ఆయన వచ్చిన కాలంలో తక్కువ కాలంలోనే పథకాలు అమలుపరిచాడు అది అది ఎవరు అది మనం అది పరిపాలన ఎలా ఉందంటే ఆయన చేసేది ఆయన చేశాడు ఆయన మీద విరస్త పుట్టే కదా వీళ్ళకి ఓట్లు వేశారు ఈయనకి ఈయన పరిపాలన కూడా రేపు ఇంకా మూడేళ్ళు అయిపోయింది ఇంకా రెండేళ్ళు ఉంది ఈ రెండేళ్ళకి తర్వాత అప్పుడు జనాన్ని ప్రజల నిర్ణయాన్ని ఎవరు చేస్తారు పంచాయతీలు మెజార్టీ వచ్చినాయి కదా మరి ఆయన పరిపాలన బాగపోతే ఎట్లా వస్తాయి రైతులకు రైతులు ఉన్నారుగా ఆ రైతులకి రైతులకు కూడా ఇచ్చారుగా వాళ్ళకి మొన్న రైతు భరోసా ఇచ్చారు అమ్మఒడి సంక్రాంతికి అమ్మఒడి ఇచ్చారు పిల్లలకు బూట్లు ఇస్తున్నారు ఆయన అంటే ప్రతిపక్ష నాయకుడు అనుకోతే ఎట్లా మీకు మాకు తగాదాలు ఇంకా తగాస్తారు తగాదులు ఉన్నాయి ఎంత శుభ్రంగా చేసినా మీరు బాగా శుభ్రం చేయలేదని చెప్తారు ప్రతిపక్ష నాయకుడు మాత్రం అనాలి అనుకోతే ఈయన పని చేయడు ఎవరో అడుక్కోకుండా ఉంటే అట్ట రివర్స్ ఏముంది జీతాలు పెంచు ఎంత ఇప్పుడు మా రివర్స్ అది రివర్స్ ఏం కాదు జీతాలు పెంచమని అడుగుతున్నారు పెంచుతాడు లేదా ఏదో చెప్తున్నాడు ఆయన నీకు జీతాల గురించి కాదు మీకు మంచి భవిష్యత్తు చూపిస్తాను అని అంటున్నారు జీతాలు పెంచకపోతే ఎవరైనా మానేసులు ఉంటే మానేస్తారు నా పోటీ వెళ్తాడు అంత కష్టపడే కానీ వచ్చావు ఉద్యోగానికి కాదమ్మా వాలంటీర్లు 5000కి ఇష్టపడే వచ్చారు సరే 2 ఏళ్ళు అయింది తప్పులేదు జీతాలు పెంచమని అడుగుతారు సహజంగా ఏదన్నా కంపెనీలో మీరు ఉద్యోగానికి వెళ్ళినా ఓ 2 ఏళ్ళు పోయిన మాకు ఏమైనా పెంచండి అంటారు కదా అట్లాగా కామన్గా అడుగుతున్నారు ఆయన పెంచుతాడో ఉద్యోగం ఇప్పిస్తాడో అది ఆయన మీద నమ్మకం వస్తే వీళ్ళు ఉద్యోగాలు చేయాలి అది నాకు చాలా బాగుంది పంచాయతీ ఏమైనా గెలిచారుగా మెజార్టీ మీరు మీడియా మీరు కూడా అట్లా అంటే అట్లా ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా మొన్న ఎలక్షన్ జరిగినాయి కదా మెజార్టీ వచ్చింది ఆయనకే మనం అది రాకుండా నేను ఎంత చెప్పను ఎన్నో దశ కాదు ఎన్ని దశలు పెట్టుకున్నా ఎన్ని దశలు పెట్టుకున్నా జగన్కే వస్తాయి అధికారంలో ఉన్నారు కానీ అధికారులు దుర్వినియోగం చేయట్లా వీళ్ళు ఊహ అదమ్మా ఇంకా మీకు నాకు ఇంకా నా దగ్గర ఏముండవు బాగుంది చాలా బాగుంది ఎందుకంటే అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి కానీ ఒక లా విషయంలో కొద్దిగా అక్కడ హైకోర్టు అదొక్కటే హైకోర్టులో గవర్నమెంట్ పీడర్లని వాళ్ళని కొద్దిగా జాగ్రత్తగా అది నాకు అంత తెలియదు నేను ఎడ్యుకేషన్గా ఇదే పెట్ట పంచాయతీ పార్టీ పరంగా ఒక 80% ఉంటుంది మిగతా 30% అది బాగుంది అది వాలంటరీ వ్యవస్థలో దీంట్లో సర్టిఫికెట్లు అవి ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా క్యాస్ట్ సర్టిఫికెట్లు అవన్నీ బాగుంది జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే ఆయన అధికారంలోకి వచ్చే ముందు నవరత్నాలతోనే నేను అధికారంలోకి వస్తాను నవరత్నాలు అనుకున్న విధంగా చేస్తాను అయ్యన్నారు ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలు కానీ పథకాలు కానీ అన్నీ బాగున్నాయి అన్నీ ఆయన అమ్మ చెప్పిన అమ్మఒడి కానీ అన్ని పథకాలు అన్నీ చాలా బాగున్నాయి కానీ ఇక్కడ నవరత్న పథకాల్లోనే ఈ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది స్టూడెంట్స్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది మన లాస్ట్ టైం చూసుకున్నైతే సెకండ్ టైం ఫీ రీఎంబర్స్మెంట్ రిలీజ్ అవ్వక చాలామంది స్టూడెంట్స్ కాలేజీలో సర్టిఫికెట్లు తీసుకోలేక బయటికి రాలేక ఉద్యోగాలు వెళ్ళలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు మన లేటెస్ట్గా చూసుకున్నైతే ఒంగోలులో తేజస్విని అనే విద్యార్థి సూసైడ్ చేసుకుంది ఇలా చూసుకుంటే జగన్ గారు పథకాలు పేర్ల వరకే పరిమితం అయ్యేటట్టు ఉన్నాయి తప్పితే అందరికీ అనుకున్న విధంగా ఫలితాలు అందవట్లేదని చెప్పాలి ఆయన హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి గట్టిగా స్పందించలేదు ఇంతవరకు ఈ ఒకటి కాదు రెండు కాదు ఇన్ని దాడులు జరుగుతున్నా కానీ ఆయన ఏది ఆయనకు పట్టినట్టుగా ఇట్లా ఎందుకు వివరిస్తున్నారో అర్థం కావట్లేదు ఈ విధంగా ఆయన మరి రాష్ట్ర ప్రజలలో హిందూ పట్ల హిందూ దైవత్వం పట్ల అసలు ఎలాంటి వైఖరి చూపుతున్నారో అనే విషయం కూడా అర్థం కావట్లేదు ఇంకా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఇప్పుడు ఏ మనకున్న 13 జిల్లాల్లో ఏ జిల్లాలో చూసుకున్నా కానీ సరైన రోడ్లు కానీ సదుపాయాలు కానీ లేవు పైగా 3 రాజధానులు అన్న విషయం కానీ చెప్పేసి
అభివృద్ధి అన్ని చోట్ల అన్నారు కానీ అసలు అభివృద్ధి ఎక్కడ స్టార్ట్ చేశారనే విషయాన్ని మర్చిపోయారు. మూడు రాజధానుల విషయాన్ని చెప్పారు. వాళ్ళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యే పరిస్థితికి వచ్చేసరికి ఆయన దాని మీద ఇటువంటి స్పందన కూడా లేకుండా అలానే ఉన్నారు. చేయట్లేదంటే మనకే అర్థమవుతుంది కదా. ఈరోజు చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా రోడ్ ట్రాన్స్పోర్ట్ అయితే కరెక్ట్గా లేదు. పెట్రోల్ రేట్లు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్ రేట్లు మన రాష్ట్రంలో ఉన్నంతగా ఎక్కడ లేవని చెప్పేసి ఆయన దాన్ని క్వశ్చన్ చేసిన అతను మరి అతని అతను ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ రేట్లు ఉందినా పెరిగిపోతున్నా కానీ దానికి ఎటువంటి ఏ విధంగా స్పందించలేదు. గత పరిపాలనతో పోలిస్తే ఇది ఎలా ఉందంటే ఈ నవరత్న పథకాలు అమ్మఒడి పథకాలు గవర్నమెంట్ స్కూళ్ళ విధానాలు అవి బాగున్నాయనే చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈయన మూడు రాజధానుల అంశం అనే విషయాన్ని మరి అలా ఎందుకు అన్నాడు అనేది ఆయనకి క్లారిటీ లేదు అలా లేదు. ఆ మూడు రాజధానులు ఈ రోజుకి అమరావతి అసలు మనకి రాజధాని లేని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అనే చెప్పుకోవడానికి మనం చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారంటే అది ఒక జగన్ గారనే చెప్పాలి. మరి ఇలా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుంది అనేది తెలీదు. రాజధాని లేని ప్రాంతంగా ఉండి మనం ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అర్థం అవ్వట్లేదు. రాజధాని విషయంలో సరైన నిర్ణయం తీసుకొని ఆయన అందరికీ అనుకున్నట్లే మూడు రాజధానులు చేయమనండి. ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మూడు రాజధానుల విషయం కూడా ఆయన సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికీ మూడు రాజధానుల విషయం మీద ఎటువంటి స్పందన లేదు. అంటే అభివృద్ధి వికేంద్రీకరణానికి మూడు రాజధానులకు సంబంధం లేదు. అభివృద్ధి చేయాలి అనుకుంటే ఆయన ఎలా అయినా చేయొచ్చు. ఆయన అభివృద్ధి చేయడం ఇష్టం లేక మూడు రాజధానులనే కాన్సెప్ట్ తెచ్చారనిపిస్తుంది. ఎందుకంటే అభివృద్ధి చేయాలంటేనే చేయాలంటే రాజధాని పెట్టాల్సిన అవసరం లేదు కదా. జగన్ గారు పెట్టిన వాలంటీరీ వ్యవస్థ చాలా చక్కగా ఉందని చెప్పాలి. ఎందుకంటే మనం అది ఒక విధంగా అభినందించదగిన విషయమే. ఎలా చెప్పాలంటే మొన్న కరోనా టైంలో కూడా చూసాం మనం ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో ఈ వాలంటీర్లే వారియర్స్గా వచ్చి ముందుండి అన్ని విధాలుగా సహాయపడి అన్ని చోట్ల ఏ ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. వాటికి వారిని అభినందించాలి అందరం. కాకపోతే వాలంటీర్ విషయం బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ ఇంటింటికి రేషన్ అనే పథకంలోనే వాహనాలు కానీ ఆ డ్రైవర్లు కానీ ఆ జీతాలు కానీ వాటిపైన సరైన నిర్ణయం తీసుకుంటే ఇంకా బాగుండేదని అనుకుంటున్నాను. వాలంటీర్ ధర్నా చేస్తున్నారంటే పాపం మరి వాళ్ళు చేసే వర్క్ ఏమో ఎక్కువగా ఉంది. మంత్లీ వస్తే 5000 అంటే మరి వాళ్ళకి ఎలా సరిపోతుంది. వాళ్ళు కేవలం చేసేది జీతాలు పెంచమనే కదా. ఇప్పుడు మనం వాహనాలు పెట్టి కేవలం 4 రోజులు 5 రోజులు డ్యూటీలు ఉండే డ్రైవర్లకి 10,000 ఇచ్చినప్పుడు నెలంతా కష్టపడే వాలంటీర్లకి కొంచెం జీతం పెంచడం ఎటువంటి తప్పు లేదు కదా. పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. ఎవరు గెలుస్తారు అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ గెలుపు ఓటములు అనేది ఎలా చెప్పాలంటే ఎప్పుడైతే మనం ఎలక్షన్లో డబ్బు పంచకుండా మద్యం పంచకుండా ఎలక్షన్ జరిగి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందో అప్పుడే పంచాయతీల్లో ఎవరు గెలుస్తారని చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే చాలా చోట్ల మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. పలాని చోట పలాని అభ్యర్థిని బెదిరించారు, పలాని చోట పలాని అభ్యర్థి పెంచడా బెదిరించి ఏకగ్రీవాలు చేసుకొని అదే గెలుపు అనుకుంటే అది ఏ విధమైన గెలుపు అనేది మరి ఒక జగన్ గారికే తెలియాలి. అయితే పథకాలన్నీ పెట్టారు కానీ బాగానే, కానీ జనాలకి అన్ని రేట్లన్నీ పెరిగిపోయినాయి. ఇదిలో ఉన్నారు జనాలు. పథకాలు వస్తున్నాయి కానీ ఈ నిత్యావసర వస్తువులు కంట్రోల్ లేదు కమ్మా. సూపర్గా ఉందండి, అన్ని కోణాల్లో బాగానే ఉంది. అసలు విషయం చెప్పాలంటే ఇవాళ పేదవాళ్ళు కనీసం ఫోటోగ్రాఫర్స్కి ఇంతవరకు దారి తిండి లేకుండా ఉంది మేడం. టైలర్స్కి ఇచ్చారు, ఆటో వాళ్ళకి ఇచ్చారు, ఏమంటే ధోబీకి ఇచ్చారు, తర్వాత బార్బర్స్కి ఇచ్చారు. ఫోటోగ్రాఫర్స్ ఏం తప్పు చేశారండి? ఫోటోగ్రాఫర్స్ ఇంతవరకు అలాట్మెంట్ లేదు. ఫోటోగ్రాఫర్స్ ఇంతవరకు దారి తిండి ఎంతమంది ఉన్నారండి? ఇవాళ కనీసం 100 మందిలో ఒక 3 4 బాగా భారీ ప్రోగ్రాం. తత్మవాళ్ళందరూ కూడా అద్దెలు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు మేడం. తత్మ విషయాల్లో, పెన్షన్ విషయంలో కానీ, కోటా విషయంలో కానీ అన్నీ బాగానే ఉన్నాయండి. ఈ విషయంలో బట్టి ఎందుకు వెనకబడి ఉందో ఫోటోగ్రఫీ అనేది మాకు అవగాహన అవ్వట్లేదు. అది విషయం. ఒక్కొక్కటి సరేనండి అమ్మా. టైలర్స్కి ఇచ్చారు, ఆటో వాళ్ళకి ఇచ్చారు, ధోబీ వాళ్ళకి ఇచ్చారు, బార్బర్స్కి ఇచ్చారు, ఫోటోగ్రాఫర్స్ ఏం చేశారండి? ఒక్కోటి అంటే మేము వెనకబడిపోయి ఉన్నామా? మేము కూడా ఇవాళ కనీసం లేదండి. మీరు వస్తున్నారంటే కెమెరా లేనిదే మీరేం చేయలేరు కదా. కెమెరా కనిపెట్టింది ఎవరండి? డాగ్రే గారు కనిపెట్టారు. మరి ఇవాళ ఆయన శ్రద్ధానివాసాలకి ఆయన విగ్రహం కూడా మేము పెడతా కైకులూరులో బయలుదేరాము. ఏమండి మరి ఆయన పునఃస్మరణ చేసుకుంటూ ఆయన పేరు చెప్పుకునేవాళ్ళు 2 మెతుకులు తింటున్నాం. దాంతోపాటు మాకు కూడా సల్లిని వెళ్ళుతున్నట్టు జగన్ గారు కూడా మా ఫోటోగ్రాఫర్స్ కూడా కాస్త సహాయం చేశారనుకోండి, ఇంకా మేము కూడా అభివృద్ధిలో రావడానికి అవకాశం ఉంటుందని మా కోరిక. అందరు మాకు పెట్టలేదు కదమ్మా, మాకు ఎవరు ఇస్తున్నారండి? బ్యాంకుకి వెళ్తేనేమో షూరిటీ అడుగుతున్నాడు. ఏమండి షూరిటీ లేని వాళ్ళు ఇవ్వనంటున్నారు. మా ఇంకా మా పథకాలు ఏమన్నాయండి? ఫోటోగ్రఫీ ఎవరికి సామాన్యులకి ఎవరికి అందుబాటులో లేవు. పథకాలు ఏమీ లేవు.
లేదా ఆడవాళ్ళకి ఏమో 40,000 20,000 వేస్తున్నారు, వాళ్ళకి అందుతున్నాయి. ఆయన అన్నబోడికి వాళ్ళకి అందుతున్నాయి. మా పథకాలు ఏమీ లేవు. ఏదైనా బ్యాంక్ వెళ్ళి అడిగామనుకో మీరు ఏం షూరిటీ పెడతారని అడుగుతున్నారు వాళ్ళు. మా దగ్గర ఏమో ఏం జరుగుద్ది ఆ విషయం తెలియదు కదా మనకి. అది పరిస్థితి, మా పరిస్థితి అది. మొన్న విషయం ఫ్యాక్ట్ చెప్పాను మీకు. అది మీరు రికార్డ్ చేసి పంపితే పంపండి. మాకేం పంచాయతీ ఎలక్షన్స్ అంటే ఏమో చెప్పలేమండి. పంచాయతీ ఎలక్షన్స్ లో 90% వైసీపీకి అవకాశాలు కనపడుతున్నాయి. అదే TV9 అవి చూస్తున్నాం కదా మేము. జనరల్గా ఏంటంటే TV9 ప్రకారం చూస్తే 99% వైసీపీకి అవకాశాలు కనపడుతున్నాయి. అమ్మా ఏం మాకు తెలియదు. ఊరిని జనరల్గా ఏంటంటే ఓవర్లుక్గా మేము TV9 చూస్తాము. అలా చూసిన విషయాన్ని నేను ముందు ఉంచాను. అది విషయం ఎలా చేస్తారు ఏంటనేది నాయకుల విషయం కానీ మనదేమందమ్మా, మన ప్రజలు. ఇప్పుడు నా బాధ ఏదో మీకు చెప్పా. మరి దాన్ని తీసుకెళ్ళి జగన్ గారు ముందు పెట్టి మా కూడా కోసం న్యాయం చేస్తే మాకు ఆనందం. ఇంకందుకని ఏం చెబుతాం. అది విషయం ఏదో ఏమండి, రాజకీయ నాయకులు వాళ్ళంతటా వాళ్ళు ఒకరినొకరు విమర్శించి కూడా కామన్ అయిపోయింది. అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళకే తెలియదు. మనం ఏం చూస్తామండి, ఆయన ఏదో చెప్తున్నారు. మీరు బాగోలేదని నేను అంటాను, నేను బాగోలేదని మీరు అంటున్నారు. అది ఏంటి దానికి రూ మంచి చెడ్డ వ్యవహారం అనేది, అది నా రాజకీయ నాయకులకు సంబంధించిన విషయం, ప్రజలకు సంబంధించిన విషయం కాదు. అది మీరు ఏం చెబితే అది వింటాం. ఇప్పుడు మీరు అడిగారు, నన్ను రికార్డ్ చేసి పంపారు. అది ఎందుకు చేస్తున్నారు నాకు తెలియదు కదా. మంచి చేయొచ్చు, చెడ్డగా చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. నా బాధ అయితే చెప్పాను తప్ప నేను ప్రభుత్వం విమర్శించట్లేదు కదా. మాకు కూడా న్యాయం చేయండి అనడంలో తప్పే ఉందండి. తప్పుందంటారా? అది విషయం. బాగుందండి, అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి బాగా ఉన్నాయి. 5 ఏళ్ల పరిపాలనలో హామీ ఒక్కటి కూడా అమలు అవ్వలేదు. అమలయ్యి ఉంటే వాళ్ళే గెలిచేవాళ్ళు, అమలు చేయలేదు కాబట్టే వాళ్ళు ఓడిపోయారు. ఆ వాలంటీర్ల వల్ల అన్ని పథకాలు అందుతున్నాయి. చాలా బాగుందండి. ఇంతకుముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు చేస్తున్న సంక్షేమ పథకాలు 5 ఇంటికే అందరికీ అందాల్సిన ఫలాలు అందుతున్నాయి. అది చర్చిస్తారు, వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. మార్చి నెలలో మాట్లాడతానంటున్నారు కదా వాళ్ళతో. లేదు, గెలవదు. టూ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో నెక్స్ట్ కూడా అలానే ఉంటాయి, కానీ మార్పు ఏమి రాదు. అక్రమాలకు పాల్పడితే ఈసీ ఉంది, వాళ్ళు చట్టం తన పని తను చేసుకుంటారు. చాలా బాగుందని